ఫస్ట్ మీకు మీ మీద ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉండిందంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఒక త్రూ అవుట్ లీడ్ రోల్లో, అందులోనూ ఇది ఒక కామెడీ సబ్జెక్ట్ కూడా కాదు కాబట్టి, సో అలాంటి ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ ఉండినాయా? క్వశ్చన్ మార్క్స్ అంటే ఉన్నాయండి, అట్లేం లేదు. క్వశ్చన్ మార్క్స్ అంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు మీ నా ఇంతమంది మీ క్వశ్చన్ మార్క్ లేదా వీంతో ఇంటర్వ్యూ చేయాలా వద్దాను, సో దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఆర్ దేర్, నాకు కూడా ఉండే, అట్లేం లేదు. వీ హ్యాడ్ థరో రీడింగ్ సెషన్స్, థరో ఇంటర్వ్యూస్ విత్ పీపుల్, అండ్ దెన్ కాస్టింగ్ టైంలో కూడా వి డిడ్ రా లాట్ ఆఫ్ రిహార్సల్స్ అండ్ దెన్ సో ఇట్లాంటివి అన్నీ జరగడం వల్ల మాకు కొంచెం మంచి అలవాటైంది, ఇట్లా స్క్రిప్ట్ అలవాటైంది. తర్వాత ఆ అండర్ కాన్ఫిడెన్స్ పోయింది, మోర్ వీ బికేమ్ మోర్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్ట్, మోర్ బ్యూటిఫుల్ ఇట్ కేమ్ అవుట్. సో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తర్వాత స్లోగా పోయినాయి అవన్నీ. అండ్ ఇప్పుడు రిలీజ్ దగ్గరలో ఉంది, అండ్ వీ కుడ్ డూ అవర్ బెస్ట్ యాజ్ అ టీమ్ అండ్ వీ బిలీవ్. సో జర్నీలో మీతో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాలేదా? అది వాళ్ళు నన్ను అడిగితే నేనేం చెప్తా. ఏమో ఇక్కడ నాకు అలా అనిపిస్తుంది, కొంచెం ఒక యాటిట్యూడ్ కొంచెం కనిపిస్తూ ఉంది, కొంచెం కంటే ఇంకొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు, టు బీ ఫ్రాంక్. లేదండి, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ నార్మల్, ఐఎమ్ గుడ్. ఐ డోంట్ నో వై ఇట్స్ లైక్ ఎనీవేస్ మీరు ఐ థింక్ యూ కెన్ టాక్ టు మై హీరోయిన్ ఆర్ సంబడి ఎల్స్ ఇన్ ద టీమ్ లైక్ రాజ్ ఆర్ లక్ష్మణ్ గారు ఆర్ యూ కెన్ ఆస్క్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ దెన్ దే విల్ గివ్ యూ రైట్ ఆన్సర్స్. యాటిట్యూడ్ లేదంటారా? యాటిట్యూడ్ ఉందండి, కానీ మంచి యాటిట్యూడ్ అని నేను నమ్ముతున్నాను. యాటిట్యూడ్ అందరికీ ఉండాలి కూడా. సో అది మీరు, అది మీరు ఎట్లా తీసుకుంటారనే దాన్ని బట్టి ఇంకొకరి మెచ్యూరిటీ కూడా, ఇంకా అంటే మన మెచ్యూరిటీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాటిట్యూడ్ ఉందంటే ఉంటుంది, ఎవరికైనా ఉంటారు కదా. సింగిల్ లైన్ వర్డ్స్ ఇవ్వడం, క్వశ్చన్స్ అడుగుతుంటే అటు ఇటు చూడటం, ఇది యాటిట్యూడ్ కాదంటారా? ప్రపంచం పెద్దదండి, గొప్పది. ఇట్ ఈస్ ఓపెన్ లైక్ దిస్ గుడ్ లైట్ దేర్ అండ్ దెన్ ఇట్స్ ఆల్సో రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ అస్. సో ఐమ్ జస్ట్ ఏవో థాట్స్ ఉండే మైండ్లో, బట్ ఎనీవేస్ విల్ కంటిన్యూ విత్ అవర్ క్వశ్చన్స్. అండ్ యూస్ హీరోయిన్ అనన్య, సో ఒక మంచి తెలుగు అమ్మాయి మళ్ళీ స్క్రీన్ మీద చూసాము, సో దాని వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే యూ టాకింగ్ అబౌట్ మై యాటిట్యూడ్ విత్ హర్ ఆర్ లైక్ హర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ? ఓకే, వర్కింగ్. అచ్చా, యూ టాకింగ్ అబౌట్ ద వర్కింగ్ కల్చర్ అండ్ ఆల్. ఇట్ ఈస్ గుడ్ అండి, అదంటే ఏం లేదు. వీ వేర్ హ్యావింగ్ ఫన్ వెన్ యూ డూయింగ్ ఇట్. అంటే ఇనిషియలీ మమ్మల్ని మోల్డ్ అస్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్ వాజ్ లిటిల్ నాట్ అన్ ఈజీ టాస్క్, బికాస్ జనరల్గా ఇటువంటి క్యారెక్టర్ మనం చేయం. సో ఇప్పుడు ఒకసారి యూ డూ సచ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ డిస్టింక్ట్ ఇన్ నేచర్, వెరీ 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 అర్థీ, వెరీ మోర్ రూరల్. మనకి ఎక్కువ సినిమాల్లో మనం అర్బన్ క్యారెక్టర్స్, లేకపోతే కొంచెం పెద్ద టౌన్లో ఉండే క్యారెక్టర్ చెప్తాం, కానీ ఇట్లా వెరీ రేర్లీ వీల్ డూ స్టోరీస్ ఫ్రమ్ ద విలేజ్. సో ఈ స్టోరీ కూడా ఒక విలేజ్లో, అండ్ తను షీ మౌల్డెడ్ హర్ సెల్ఫ్ యాజ్ పద్మ ఇన్ దిస్ ఫిలిం. సో చాలా బాగుండే, నాకైతే నచ్చింది ద వే షీ వర్క్డ్, అండ్ ఐ హోప్ టు లైక్ సీ హర్ యాజ్ అ మచ్ బిగర్ అండ్ బెటర్ యాక్టర్ ఇన్ ద టైమ్స్ టు కమ్. ఇప్పుడు మీరు వేసుకొచ్చిన కాస్ట్యూమ్ దగ్గర నుంచి మారింది అనుకోవచ్చు, అంటే మీ లైఫ్ స్టైల్లో వార్డ్రోబ్ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఆఫ్టర్ మల్లేశం మూవీ? ముందు నుంచే ఉందండి, అంటే కొంచెం ఐ హ్యాడ్ లిటిల్ మోర్ థింక్ ఫర్ అవర్ ఓన్ హ్యాండ్లూమ్స్, అట్లనేం లేదు. నేను ఆల్ మై మేజర్ ఈవెంట్స్ వెన్ ఐ వెంట్ టు గో అవుట్ ఫర్ టేక్ మై అవార్డ్స్ ఇన్ సైమన్ ఆల్, ఐ హ్యాడ్ మోర్ ఇక్కత్ ఇవన్నీ వేసుకున్నాను నేను, అట్లేం లేదు. హ్యాండ్లూమ్స్ అన్నీ వేసుకున్నాను నేను, రా సిల్క్ ఇవన్నీ ఉండే నా దగ్గర. ఐ స్టిల్ హ్యావ్ అ పార్ట్ ఆఫ్ మై వార్డ్రోబ్ ఇస్ ఫ్రమ్ ద, బట్ ఈ మూవీ చేసిన తర్వాత ఇట్ వాస్ మోర్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ దెమ్ హ్యాస్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో వాళ్ళు చేసే కష్టానికి కానీ, వాళ్ళు పడే తపనకి, వాళ్ళు ఖర్చు చేసుకునే సమయం అంతా చూస్తుంటే నాకు ఇంకా బాగా మోర్ ఐ ఫీల్ మోర్, అంటే దిస్ బ్యూటీ ఇన్ ద క్రాఫ్ట్ దే డూ. సో నాకు అది ఇంకా బాగా నచ్చింది. సో అందుకనే లిటిల్ మోర్ మనకు అనుకున్నా. సో హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.